శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే ఓం గురుభ్యో నమ ఓం నమోం భగవతే వాసుదేవాయ నమ మనం ఇప్పుడు బుధాదిత్య యోగం గురించి తెలుసుకుందాం అండి బుధాదిత్య యోగం అంటే రవి బుధుల కలయిక మనం ఆ యోగాల గురించి తెలుసుకుందాం ప్రతి జాతకంలో కూడా ముందర ఆయుష్ను పరిశీలించిన తర్వాత మాత్రమే యోగా చూస్తాం అలాగే రవి బుధులు ఇచ్చిన యోగం కూడా బుధాదిత్య యోగం అంటాం సపోజ్ మేషరాశిలో కానీ రవి బుచ్చలో ఉంటాడు బుధుడు కలిసిన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది అలాగే మిథున రాశిలో బుధులు కలయిక బుధాదిత్య యోగం సింహరాశిలో రవి బుధులు తన రవికి ఓన్ స్టార్ ఓన్ హౌస్ రవి బుధుడు మిత్రుడు రవి బుధుడు బుధాదిత్య యోగం అద్భుతం అలాగే కన్యా రాశిలో బుధాదిత్య యోగం అంటే బుధుడు వచ్చేలా ఉంటాడు రవితో కలిసి బుధుడు వచ్చేలా ఉంటాడు అద్భుతంగా రాణిస్తాడు సో ఈ నాలుగు రాశులు అద్భుతమైన యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే మిగిలిన రాశుల్లో కూడా బుధుడు బుధులు కలిసి ఉంటే యోగం ఇచ్చి తీరుతారు ఈ రాశిలో వాళ్ళకి మాత్రం మంచి యోగాన్ని ఇచ్చి తీరుతారు అలాగే దా బుధుడు బుద్ధికారకుడు అండి అతను వినయం విధేయత పాక్కు అద్భుతమైన రాణిస్తాడు తర్వాత జాతకాలు చెప్పడంలో గణిత శాస్త్రంలోను తర్వాత గుర్రాలు కానీ గుర్రాలు కూడా కూడా బుధుడు కారకుడు అవుతాడు తర్వాత సంస్కృతం అన్ని విద్య అన్ని రకాల విద్యల్లో కూడా మేనమామలు మేనమామ కుమారులు అలాగే సంగీత సాహిత్యాలు అద్భుతమైన కారకుడు బుధుడు కారకత్వంలోకి వస్తాయి ఇవన్నీ బుధుడు అంశాలు గణిత శాస్త్రం తర్వాత కెమిస్ట్రీ ఆయన మ్యాథమెటిషియన్ అలా బాగా తెలివైన వాడు బుద్ధి కారకుడు చాలా చాలా అద్భుతమైన కారకుడు కాబట్టి బుధుడు కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు పరిచలించాలి అతను వాకు కూడా అద్భుతంగా రాణిస్తాడు ముఖ వర్చస్సును కూడా బ్రహ్మాండంగా తీసుకొస్తాడు బుధుధుడు యొక్క కారకత్వం అది అనమాట కారకత్వం అంటే ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్ బుధుడి ఇచ్చే రిజల్ట్స్ ఎన్ని విధాలుగా చాలా బాగుంటుంది చాలామందికి జ్యోతిష్యంలో కూడా రవి బుద్ధులు కానీ బుద్ధుడు కన్నా ఉన్నా కూడా వాళ్ళకి జ్యోతిష్యంలో పండితులు అవుతారు అద్భుతంగా రాణిస్తారు అలాగే రవి ఆత్మకారకుడు అండి మంచి అద్భుతంగా రాణించడానికి అద్భుతంగా పరిశీలించడానికి మేధస్సుకి అద్భుతమైన యోగకారుడు రవి ఈ రవి బుద్ధులు కలయిక అనేక ఇచ్చి అద్భుతంగా మనిషిని ఉన్నత స్థాయిలో నిలబడ్డానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ బుధాదిత్యోగం వలన ఈ జాతకుడు దీర్ఘాయువంతుడై బల సంపదలు కలిగి అనేక మందిని పోషించేవాడుగా అద్భుతమైన యోగం వచ్చేట్టుగా చేస్తాడు రవిబుధుడు మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ రవిబుధులు డిగ్రీస్లో దగ్గర ఉంటే వాళ్ళు ఫలితాలు ఇవ్వలేరు సో డిగ్రీస్ తక్కువ దూరంగా ఉంటే మాత్రమే వీళ్ళు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఇప్పుడు మనం రవి ఏ ఏ రాసుల్లో అంటే లగ్నం నుంచి ఒకటి ఒకటి నుంచి పన్నెండు రాసుల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందామండి రవిబుధుడు రవిబుధులు మీ జన్మరాశిలోనే కనుక ఉంటే మీ రాశిలోనే ఉంటే అద్భుతమైన తెలివిగా వాళ్ళు మంచి వాక్కున్న వాళ్ళు మహా పండితులు ప్రతి పనిలోనూ సక్సెస్ అయ్యి అవడానికి అవకాశాలు ఎక్కువ ఉండేవి చేసి చేసుకుంటూ ఉంటారు అంటే తెలివిగా ఉండే తత్వం వీళ్ళకు ఉంటుంది అదే రవిబుధులు ద్వితీయ స్థానంలో కనుక ఉంటే ద్వితీయాధిపతిలో కూడా కలిసి ఉన్నా లేకపోతే గురువుతో కూడా కలిసి ఉంటే మాత్రం అద్భుతమైన యోగం కలుగుతుందండి అంటే వీళ్ళ సింగర్స్ గాను ధనవంతులు గాను బాగా కంఠద్వాన్ని వినేటట్టుగాను జనరంజకంగాను ఆకర్షించే విధంగా ఉంటారు ధన సంపద విపరీతంగా కలగడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి సంఘంలో మంచి పేరు తెచ్చుకోవడానికి వీళ్ళకి అవకాశాలు బాగా ఉంటాయి అంటే ద్వితీయ స్థానం రవి కలిసి ఉన్న రవి పాటు గురుడు కూడా ఉండాలి ద్వితీయ అద్భుత ఉంటే మహాయోగం ఉండేది డబ్బులు బాగా ఫైనాన్షియల్గా చదువు కూడా బాగా ఇస్తాడు ఆ మంచి ముఖర్చెస్ని ఇస్తాడు కంఠద్వాన్ని ఇస్తాడు సో అద్భుతమైన యోగంగా ఉంటుంది వీళ్ళకి అలాగే తృతీయ స్థానంలో కనుక రవి బుధులు ఉంటే తృతీయాధిపతితో కలిసి రవి బుద్ధులు ఉంటే తృతీయ స్థానంలో ధైర్యం ఎక్కువ ఉంటుంది ప్రతి పని ఎందుకు సక్సెస్ సక్సెస్ కార్య దీక్ష దేనికి భయపడే తత్వం ఉండదు చాలా అకుంఠితమైన దీక్షతో అకుంఠితమైన దీక్షతో ముందుకు వెళ్ళే స్వభావం వీళ్ళకి ఉంటుందండి ఏ పని కూడా భయపడరు రవి బుద్ధులు రవి తృతీయ స్థానంలో బ్రహ్మాండమైన వాడు ధైర్యవంతుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే రవి యోగాన్ని ఇవ్వడంలో వెనకాడడు కాబట్టి మూడో స్థానం అంటే వీళ్ళ బ్రదర్స్ కూడా యోగాన్ని ఇస్తాడు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మంచి యోగం ఇస్తాడు రవి కలయిక తృతీయ స్థానంలో యోగం అలాగే ఫోర్త్ భావంలో కనుక రవి కలిసి ఉంటే అనేకమైన సంపదలు సుఖాలు వస్తు వాహనాలు బంగారం కూడా రవి బుద్ధులు చేయడం రవికి కారకుడు బంగారం ఇవ్వడంలోను వెనకార్డు సో అద్భుతమైనటువంటి చదువు కూడా బ్రహ్మాండంగా ఇస్తాడు ప్రతి విషయంలోనూ రవి ఫోర్త్ భావంలో ఫోర్త్ లాడుతో కలిసి ఉన్న గురుడితో కూడా గురు దృష్టి కలిసి ఉన్నా చూసినా గురుడితో కలిసి ఉన్నా సరే ఎవరైతే యోగాన్ని ఇస్తాడు ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడు భయపడత పని లేదు మదర్కి చాలా ఆరోగ్యంగా ఆవిడ కూడా చాలా బాగుండడం ఉన్నత స్థితిలో ఉండడం ఆవిడ కూడా అద్భుతమైన యోగాలు కలిగిస్తాడు ఒక మాటలో చెప్పాలంటే సకల ఐశ్వర్యాలు ఇవ్వడంలో సందేహం లేదు సుఖాలు సుఖాలు ఎక్కువ ఇస్తాడు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది సో ఫోర్త్ భావంలో రవి యోగమే ఇంకా పంచమ స్థానం అండి ఇంకా పంచమ స్థానంలో కనుక రవి ఉంటే అద్భుతం అండ్ పుత్ర సంతానం కింద జనంలో చేసిన పుణ్యఫలం ఇవన్నీ కూడా రాణిస్తాయండి అంటే పంచమ స్థానంలో పుత్ర సంతానాన్ని ఇస్తారు మీకు ముఖ్యంగా వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉండేవి చేస్తారు మంచి రాణింపు ఉంటుంది తర్వాత మీ జీవన సరళి విధానం ఆలోచన సరళి అద్భుతంగా రాణిస్తుంది చాలామంది జనాల్లో ఫేమస్ అవ్వడానికి కూడా మంచి అద్భుతమైన యోగ కారణం వీళ్ళు స్పోర్ట్స్ రంగంలో కూడా క్రీడా రంగంలో కూడా మంచి అభివృద్ధిలో ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా ఆరో స్థానం చూసుకుందామండి సిక్స్త్ హౌస్ ఆరో స్థానం రవికి అద్భుతమైన పట్టు ఉంటుంది అంటే ధైర్యం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రవి బుద్ధులు కలిసి అంటే ఆరో స్థానంలో శత్రువుల ద్వారా విజయం అసలు భయపడే తత్వం ఉండదు అనేది చాలా అద్భుతంగా తీర్చేసుకుంటారు సిక్స్త్ హౌస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టి తీరతారు రవి బుద్ధులు కనుక మీ లగ్నం నుంచి మీ లగ్నం నుంచి రవి బుద్ధులు సిక్స్త్ హౌసే ఉంటే విజయం మీదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయిపోతూ ఉంటారు పైగా మీలాంటి వాళ్ళు మీరు ఒకవేళ ఫారింగ్ వెళ్ళాలనుకుంటే వీసా కానీ స్టాంపింగ్ కానీ అవ్వాలనుకుంటే అవి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది రోగాలు కూడా చాలా దగ్గర మీ దగ్గర రావడం భయపడతాయి అంటే ఎప్పుడు యాక్టివ్గా హాయిగా ఆనందంగా ఉంటారు మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని తత్వం మీలో బాగా ఉంటుంది రవి బుద్ధులు కారకులు అద్భుతమైన యోగ కారకులు ఇంక సప్తమ స్థానం అండి భార్య భర్తలు స్థానంలో రవి బుద్ధులు ఉండడం సప్తమ స్థానానికి గనక గురుదృష్టి ఉండడం సప్తమాధిపతితో సప్తమాధిపతి అంటే ఆ ఓన్ హౌస్ సప్తమాధిపతి అంటే దాని ఆ సప్తమాధిపతి ఆ హౌస్ ఎవరిదో ఆ హౌస్ లాడ్తో కలిసి ఉంటే విశేషమైన యోగాన్ని ఇస్తారు అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత ఆనందం ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండడం సంతోషంగా ఉండడం పైగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి పిల్లలు అవ్వడం మంచి భర్త లభించడం అంటే మంచి భార్య లభించడం అందమైన వాళ్ళు లభించడం బిజినెస్ వాళ్ళకి విపరీతంగా లాభించడం అంటే సక్సెస్ రేటు వీళ్ళకి ఎక్కువ ఇస్తారు సప్తమ స్థానంలో రఘుబుద్ధులు ఉండడం ఒక విధంగా యోగం చెప్పాలి అన్ని విధాలుగా బాగుంటారు పైగా ఈ పార్ట్నర్స్ కూడా ఉంటారు వచ్చి వాళ్ళకు కూడా కలిసి వస్తూ ఉంటుంది సప్తమ భావం అనేది చాలా చాలా అద్భుతమైన యోగంలో ఒక యోగం ఎందుకంటే భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది అన్ని విషయాలు మీరు బ్రహ్మాండంగా ఉంటారు ఇంకా అష్టమ స్థానం అండి అష్టమ స్థానంలో కనుక రఘుబుద్ధులు ఉంటే ఓ యోగం అని చెప్పచ్చు ఎందుకంటే పూర్వీకులు సంపాదించిన సంపద వీళ్ళకి వస్తుంది సడన్గా సంపద వీళ్ళకి అనుకోరు ఊహించరు ఆ సంపద వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయాన్ని తెలుసా అండి రవి బుద్ధులు కనుక కష్టం ఉంటే దీర్ఘాయుష్వంతులు అవుతారు వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి చెడు కానీ అనారోగ్యాల సమస్యలు కానీ ఉండనే ఉండవు కానీ రవి బదులు వలన మీకు ఎక్కువ మంచి జరుగుతుంది దీర్ఘాయువంతులు అవుతారు అద్భుతంగా రాణిస్తారు మంచిగా సూ సూర్యభగవాన్ని పూజించుకోండి బాగా ఉన్నత పదవులు మంచిగా రాణిస్తారు దీర్ఘాయువంత సకల సంపదలు పొందుతారు పూర్వజనంలో వచ్చినటువంటి సంపద మీకు పెద్దవాళ్ళ వల్ల సంపద మీకు కలిగి తీరుతుంది ఇంకా భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యస్థానంలో రవి బ్రహ్మాండంగా ఉంటాయండి ఎందుకంటే భాగ్యాన్ని ఇవ్వడంలో రవి బుద్ధులు వెనకాడరు సపోజ్ భాగ్యస్థానం అంటే మీ ఎడ్యుకేషన్ ఫారిన్ ట్రిప్స్ ఉన్నత పదవులు రాజకీయ రంగం ముఖ్యంగా మీకు సినీ రంగాల్లో ఉన్న వాళ్ళకి తర్వాత టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం అద్భుతంగా రాణించడం భావంలో రవి బుద్ధులు ఉండడం వల్ల విశేషమైన ధన సంపాదన కలిగి బాగా సంఘంలో గుర్తింపు ఉంటుందండి మీకు మరి ఎక్కడికెళ్ళినా మీరు గౌరవపడతారు రాజకీయ నాయకులు కూడా పలకబడి బాగుంటుంది వాళ్ళ పదవులు కూడా బాగా వస్తాయి రవి భాగ్యంలో ఉంటే విశేషం సంపదిస్తాడు అలాగే మీ ఫాదర్ చాలా బాగుంటారు ఫాదర్ కూడా దీర్ఘాయుషిస్తాడు ఇస్తాడు రవి అంత పవర్ఫుల్ సో రవి బుద్ధుల యొక్క విశేషం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం అక్కడ ఉన్నతమైన డెవలప్మెంట్స్ అవ్వడం అక్కడ చెట్లు అవ్వడం అక్కడ ఉద్యోగాల్లో చేయడం అద్భుతమైన యోగాలు ఇవ్వడంలో రవి బుద్ధులు నైన్త్ భావంలో అంటే లక్ష్మీస్థానం అండి లక్ష్మి లక్ష్మీస్థానం సో వెనకాడరు ఈ భాగ్యాలు ఇవ్వడంలో రవి బుద్ధులు వెనకాడరు కానీ ఆ రాశి కనుక ఉచ్చస్థితి అయి ఉండి రవి బుద్ధులు కనుక ఓనుహౌస్ అయి ఉండి మిత్రక్షేత్రం అయి ఉంటే ఇంకా యోగాన్ని ఇస్తారు చాలా అద్భుతమైన యోగం చాలా చాలా అద్భుతంగా రాణిస్తారండి మీరు దేంట్లోనూ భయపడరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో ధర్మకార్యాలు చేయడంలోనూ పుణ్యక్షేత్రాలు దర్శించడంలోనూ గురుసేవలు చేయడంలోనూ కూడా మీరు ముందుంటారు వాడికి ఆశీస్సులు పొందుతారు అంత అంత అద్భుతమైన తీర్థయాత్ర చేస్తారు ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు ధర్మబద్ధంగా మీరు నిర్ణయం ఉంటారు బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో కూడా ఖచ్చితంగా మీరు రాణించి తీరుతారు విభుద్ధులు గురు దృష్టి ఉన్నా సరే గురులతో కలిసి ఉంటే ఇంకా మంచిది నైన్త్ భావాధిపతి కలిసి ఉంటే ఇంకా అద్భుతం మిమ్మల్ని పట్టుకోలేరు ఎవరు కూడా అలాగే దశమ స్థానం అండి దశమంలో కనుక రవిబుద్ధులు ఉండడం విశేషమైన యోగం దశమంలో రవి దిగ్బలుడు అవుతాడు మహాబలవంతుడు అవుతాడు పైగా బుధుడు కలిసి ఉన్నాడంటే బుధాది యోగం ఇవ్వడంలో తిరుగులేదు ఎందుకంటే రవి బుధుడు దశమస్థానం విశేషమైన యోగం పైగా ఆ రవి బుద్ధులకి మిత్రక్షేత్రం అయి ఉండడం హౌస్ అయి ఉండడం వల్ల అయితే చూడడం వల్ల గురుడు చూడడం కానీ ఆ ఓనహౌస్ లార్డుతో కలిసి ఉన్నా విపరీతంగా రాజయోగం ఇవ్వడంలో వీళ్ళు వెనకాడరు రాజయోగం అంటే ఇంకా రాజ్యస్థానం విష్ణుస్థానం అంటే మీకు అద్భుతమైనటువంటి పదవులు ఇవ్వడం కానీ ఉద్యోగాల్లో అభివృద్ధి చెందడంలో కానీ గవర్నమెంట్ ప్రొవిషన్స్ రావడానికి గురుడు కారకుడు అవుతాడు శని కారకుడు అవుతాడు రాహు కారకుడు అవుతాడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవిషన్లో స్థానంలో కానీ ఉంటే దశమంలో రవి కేతువులతో రవికేతువులు ఉన్న కుజుడితో కలిసి ఉన్న డాక్టర్స్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో రవి బుద్ధుల కాంబినేషన్ ఎక్సలెంట్ దశమస్థానం అద్భుతంగా పైగా వీళ్ళు మీరు రాహుతో కనుక కలిసి ఉంటే మీరు కాశీక్షేత్ర దర్శనం కూడా చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి దశమస్థానం బాగా విశేషమైన యోగం మీ పూర్వజన్మ పుణ్యం లగ్నం తర్వాత అంత బలం దశమ స్థానానికి ఉంది అంత బలం ఉంటుంది సో మీరు చేస్తున్న ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా చాలా హై పొజిషన్లో రావడం అసలు మీరు చాలామందిని పోషించడం కూడా జరుగుతుంది భయపడాల్సిన పని లేదు అలాగే బుధుడు కూడా యోగాన్ని చేసి ఈ ఫైనాన్స్ రంగంలో కూడా బాగా తీసుకొస్తాడండి రవి రఘుబుద్ధులు దశమ స్థానంలో గురుడితో కలిసి ఉంటే ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో కానీ ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్లో కానీ ఫైనాన్స్ మినిస్టర్స్ అవ్వడం కానీ ఫైనాన్స్ రంగంలో ఎక్కువ ఈ చొరవ చొరవ చూపిస్తారనమాట అద్భుతమైన యోగమైనంతమైన కాలం సో రఘుబుద్ధులు దశమంలో ఉండడం విశేషమైన యోగం రాజ్యాధిపత్యం ఇచ్చి ధన ఇచ్చి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించే చేసే వాళ్ళు రవి బుదులు సందేహమే లేదు ఇంకా లాభస్థానంలో అండి లాభస్థానంలో రవి బుద్ధులు అంటే మాటల అద్భుతమైన యోగకారు అవుతాడు అది కనుక సింహం లగ్నమై అయి ఉండి రవి బుద్ధులు గనక లాభస్థానంలో మిథునలో ఉన్న అలాగ రవి బుదులు మిత్రక్షేత్రాల్లో కన్నా ఉన్నా లేదా మిథున లగ్నమై ఉండి లాభంలో రవి బుధులు చెప్పవలసిన అవసరం మేషంలో రవి ఉచ్చ బుధుడు కలిసి బుధాదిత్య యోగం అట్లాగా వాళ్ళు మిత్రక్షేత్రాల్లో ఉన్న ఉచ్చలో ఉన్న వాళ్ళ దగ్గ వాళ్ళకి సంబంధించిన హౌసెస్సు ఉన్న ఆ రాష్ట్రాధిపత్యం కలిసి ఉన్న రాష్ట్రాధిపతిని చూస్తున్న విశేషమైన సంపద అండి అంటే వ్యాపారస్తులకు కానీ సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కానీ టీవీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ అన్ని రంగాల వ్యాపారస్తులు కానీ ఈ ప్రొఫెషనల్ గవర్నమెంట్ ప్రొఫెషనల్లో ఉన్నవాళ్ళు కానీ ధన సంపద చాలా బాగుంటుంది కొంతమందికి విపరీతమైన సంపదతో పాటు సంతోషం ఆనందం ఆరోగ్యం ఇవన్నీ కూడా లాభస్థానంలోకి వస్తాయండి మీకంటే పెద్దవాళ్ళు అంటే మీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు కూడా మంచి పొజిషన్స్లో మంచి అభివృద్ధిలో ఉండడం మిమ్మల్ని కూడా చూస్తూ ఉండడం ఆరోగ్యకరమైన విషయం అది చాలా అద్భుతమైన యోగం లాభస్థానము భాగ్య రా లా భాగ్యరాజ్య లాభస్థానంలో రవి బుధలో ఉండడం మనం కింద జన్మ చేసుకున్నాం పుణ్యపణం అంటే మన పెద్దవాళ్ళు మన తాత ముత్తాతలు మనము కింద జన్మలో చేసుకునే పుణ్య ఈ జన్మలో వాళ్ళు ఈ రాసుల్లో ఉండి మనకి యోగవంతమైన ఫలం ఇచ్చి భార్య భద్రత సఖ్యం భార్య భద్రతలు సఖ్యంగా ఉంటూ మంచి సత్సంతానం ఇచ్చి ఎప్పుడు సంఘంలో మంచి పేరుండే చేసి ధర్మకార్యాలు చేసే చేసేవాళ్ళు వీళ్ళు విభూతులు సో మనకు బాగా అభివృద్ధి చేస్తారు లాభస్థానంలో ఉండడం వలన ఇంకా వ్యయస్థానంలో ఉండే వ్యయస్థానంలో ఉన్న విభూతులు ఉండడం వలన భయపడుతున్న పని ఏదు ఎందుకంటే ధర్మకార్యాలకి డబ్బు వెచ్చిస్తారు తీర్థయాత్ర చేయడానికి డబ్బు వెచ్చిస్తారు అలాగే దైవ కోసం మంచి డబ్బులు వెచ్చిస్తారు కళ్యాణాల కోసం వివాహ శుభకార్యాల కోసం వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతుంటారు అంటే ఒక విధంగా చెప్పాలంటే ధర్మ కార్యాలకి ధర్మబద్ధంగా ఉండేటట్టుగా మంచి వాడికి వీళ్ళు ఖర్చు చేస్తుంటారు వీళ్ళ తోటి స్నేహితులకి వీళ్ళ బంధుమిత్రులకి వీళ్ళు చే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వీళ్ళ దగ్గర చే చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వీళ్ళ ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అద్భుతంగా వీళ్ళు సంపదలంతా వాళ్ళకి వరకు ఖర్చు పెడతారు తప్ప వీళ్ళ గురించి వీళ్ళు చేసు చూసుకోరు కాబట్టి మీరు ఈ రాశి వాళ్ళు ట్వెల్త్ అవసరం ఉండడం వల్ల ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇబ్బంది పడాల్సిన పని లేదు మంచి వాటికి ఈ ఖర్చులు ఉంటాయి సో ఈ విధంగా మనం పన్నెండు రాసుల్లో ఎలా ఉన్నాయో ఈ రవిబుద్ధి బృదాద్రి యోగం తెలుసుకున్నామండి ఈ ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించిన ఆరాధించిన మహాయోగాలు కలగడంలో సందేహమే లేదు సో ఈ విధంగా మనం ప్రతి రాశిలో రవిబుద్ధులు ఎలా ఉన్నారో మనం తెలుసుకుంటాం